స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం రోజున మున్సిపల్ కమిషనర్ సమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సమయ్యతో పాటు వార్డు సభ్యులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు తడి పొడి చెత్త సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుండే స్వచ్ఛ భారత్ విషయంపై అవగాహన కల్పించుకొని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరం అని సందర్భంగా పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి పొడి చెత్త వేరు చేసే ప్రక్రియపై అవగాహన కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ సమయ్య తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు తడి పొడి చెత్త వేరు చేసే అంశంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో కమిషనర్తో పాటు వార్డు కౌన్సిలర్ను ప్రత్యేకంగా సత్కరించారు. పౌరుడిగా పౌరురాలిగా నా ఇంటి లేదా దుకాణం నందు ఉత్పత్తి అయ్యే చెత్తను తడి పొడి చెత్తలుగా వేరు చేసి తడి చెత్తను ఆకుపచ్చ గుడ్డలో పొడి చెత్తను నీలంబాగు గుడ్డలో వేసి మున్సిపల్ వాహనానికి అందించి స్వచ్ఛ సిరిసిల్లకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు మన పాఠశాల మీద కావచ్చు మన మున్సిపాలిటీ మీద ఎంత శ్రద్ధ తీసుకెళ్ళిన భాగంగా అన్ని డబ్బాలు రావడం కావచ్చు ఇవన్నీ కావచ్చు అన్నీ కూడా మనకి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. దాని మున్సిపల్ కమిషనర్ గారి పాత్ర చాలా ఉంది. అట్లాగే మీ అన్న మాకు ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి ప్రతి నెల కూడా మనకి ఇద్దరికి వాళ్ళకి అమౌంట్ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. 5000 రూపాయలు చొప్పున 2500 చొప్పున అదేవిధంగా వారు మనకి సహాయం చేస్తున్నందుకు ఫస్ట్ వారికి మన పాఠశాల తరఫున ఒకసారి క్లాప్ కొట్టి సహాయాన్ని ఎప్పుడు కూడా కొనసాగించాలని కోరుతున్నాం. అట్లాగే మనకి కావాల్సినవన్నీ కూడా ఏది కావాలన్నా కూడా మనకి మట్టి వహించమన్నా కూడా మట్టి వహించడం జరిగింది. ఇదంతా కూడా ఇంకా బాగా వర్ష నీళ్ళతో ఉండేది. మరి అటువంటిది ఇటువంటి ఇది కనీసం ఒక 10 ట్రిప్పుల ట్రాక్టర్లు లారీలతోనే మట్టి వహించి లెవెల్ చేయించడం జరిగింది. ఇది కూడా మన మున్సిపల్ సిబ్బంది గారు చేయించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారే శ్రద్ధ తీసుకొని చేయించడం జరిగింది. ఇంకా మనకి మన మున్సిపాలిటీకి సందర్భంగా మనకి మన పాఠశాలని కూడా మన ఊరు మన బడి కింద పాఠశాలను సెలెక్ట్ చేయించి మనకి అందరికీ తెలుసు పక్కన ఉన్న ప్రహరీ గోడ కూడా మనకు కట్టిస్తున్నారు. అట్లాగే ఇక్కడ మనకి జర్నల్స్ కానీ వేస్తే ఇన్నోవేషన్ పరికరా కొంతమంది ఏది తాటోటి కూర్చుని తెలుసు తయారు చేయడం జరిగింది. కొంతమంది కాగితాలు తీసుకుని బైక్ తయారు చేయడం జరిగింది. ఇన్నోవేషన్స్ కూడా లాస్ట్ టైం సెలెక్షన్లో కూడా ఏమేమైతే యాక్టివిటీస్ చేస్తున్నామో ఏ విధంగా చేయాలంటే ఒక లింక్ కూడా ఉండడం జరిగింది. ఏవైతే మీరు యాక్టివిటీ చేస్తున్న ఇవన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్లో పోస్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఏవైతే ఆ స్కూల్స్ అన్ని యాక్టివిటీ చేయడం వీలుగా ఉంటుంది. దాని తర్వాత కూడా మీరు ఎవ్రీ క్లాస్ రూమ్లో పౌరురాలిగా నా ఇంటిని సహకరిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై.